प्रदेश कांग्रेस पिल्पु मेरकु जीवनं आधारंलो पेद्दलंदरिकी नमस्कारं। बीजेपी भारतीय झूठा पार्टी ईरोजु चेस्तुन्न अराचकालु चावु मीद जीएसटी पेशेंट की जीएसटी प्रति ओक्कल मीद भारं पेडुतुन्नारु। ఏమస్తుంది మీకు ప్రజల్ని పరిచయం చేస్తే 10 రాష్ట్రాల్లో ధరలు తగ్గించాలే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు బాగా పరిచయం అవుతున్నారు ఏమస్తుంది మీకు పెట్రోల్ డీజిల్ 2014లో ఏం ధరలు ఉండే 10 రూపాయలు ఎక్కువ అయితే రోడ్ల మీద దిగిరు 2 రూపాయలు ఎక్కువ అయితే రోడ్ల మీద వేసేవాళ్ళు స్టార్ట్ చేశారు राजीव गांधी दाखी अन्नजीवन तक अन्नजीवन तक संघटे अमर सैनिक भारतीय शासन सभ्यु व्यक्ति लक्ष रूपये सैनिक निधि पंप गोपना जीवन रेड्डी अट्ठाँ चरित्र पार्टी कांग्रेस पार्टी अंदर्भ मरुकसारी मुझे अंतका बैग दोपड़ी आ रोज नायकत् अंदर प्रजा आने भार्य इंटर भार्य लेकिन पिल देश नीति परपाल का दुरंशवशंत इधर ने आज दत्ता आधार आधार आ इधर दत्तापुत्र मत भारत देश में यह पनी चेयरना अदानी अम्मा की लाभ पनी मोडी का वेरे पे इला लाभ भारत देशा सर्वनाशन प्रजी गुजर निरकू నరేంద్ర మోడీ ఏం చేస్తే కేసీఆర్ చేయనడు కేసీఆర్ ఇంత చేసుకుంటే నరేంద్ర మోడీ చేయనడు ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటారు ఎందుకంటే వాళ్ళ డబ్బా నిండిపోయి వాళ్ళ డబ్బా టార్గెట్ అయిపోయింది కేసీఆర్ టార్గెట్ అయిపోయింది మోడీ టార్గెట్ అయిపోయింది ఇప్పుడు కొట్లాడుకుంటారు యాక్షన్ చేస్తున్నారు ప్రజలారా గమనించండి రేపు వాళ్ళు మూట సంచలతో వస్తారు మనం జాగ్రత్త కూడా అవసరం మన ప్రజల మీద ఉన్నది కేసీఆర్ ఇంత అవినీతి చేస్తుంటే పిల్లలు చేస్తే ఒకనాడు కూడా మోడీ ధనంగా చెప్పేసుకోవాలంటే వాళ్ళు ఇద్దరు కలిసి తోలుకుందలాగా ప్రోత్సాహం తెలుపుదని గమనిస్తున్నారు ఈయన కూడా కేసీఆర్ గారు ఉద్యమంలో నేను నా భార్య మా ఇద్దరే ఉన్నాం నా కుటుంబం ఎవరు లేరు అంత విదేశాల్లో ఉన్నారని చెప్పారు ఇప్పుడు వాళ్ళ అచ్చుడు వరకు 5 ఫైనల్ కలవేసి మొత్తం కలకుంట్ల కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని చూసుకున్నది అక్కడ మోడీ ఇక్కడ రెండు కాబట్టి ఇలా 64 లక్షల కోట్ల ఉన్న అప్పు భారతదేశం ఉంది 130 లక్షల కోట్ల అప్పు పోయింది मैं एमेंटे सामान ले रोज चंद्र गार अंत मुड़ी चंद्र गार अंत मैं रेट अपने तक प्रदेश दाखिल सामान ले कांग्रेस वाले अच्छा दिन बैठक दम ले अधिकार वाले चत मैं प्रभुत्व कांग्रेस पार्टी तत्व रही पड़ता है अटे ऊर के माटता वाले अच्छे पड़ता सर पेट्रोल धर में अपने अरवे लक्षा को एक् दाखान संबंध चुपा बाध्यता मोडी गारी इकड़ केसीआर गार की अरवे नागल को अब नागल को अच्छे पेटे
ఇద్దరు నేను తక్కువలే నేను తక్కువలే దేశాన్ని ఈ రాష్ట్రాన్ని తోసుకున్నారు కాబట్టి ప్రజలారా మనం ఒకటే వాళ్ళు ఇద్దరు పైకట కొట్టాడుకుంటున్న లోపల ఇద్దరు ఒకటే ఇద్దరు సంచులు కట్టుకొని వస్తారు ఆ పైసలన్నీ మనయే పైసలు కొని కాంగ్రెస్ పార్టీ కోటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ధన్యవాదాలు కుటుంబ సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను 2014కు ఇప్పటికి చూస్తే ధరలు సగం కన్నా ఎక్కువ అదే రేటు అంటే చాలా ఎక్కువగా పెరగడం జరిగింది ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి కూడా పెరగకుండా ఉండలేదు అంటే దాదాపుగా సగం అంటే ఎక్కువగా పెరగడం జరిగింది అంటే ఈ కరోనా వచ్చి నుంచి ఇంకా కూడా ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా వారికి నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయి కానీ వారి జీత భత్యాలు మాత్రం పెరగడం లేదు కేంద్రంలో మోడీ గారు వారి ఖర్చులు చూసుకుంటే ఒక్కొక్క రోజుకి 75 లక్షలు అవుతున్నాయంట అంటే ఇందులో చదవాను నేను అంటే ఒక్కరి ఆయన ఒక్కరి ఖర్చుకే 75 లక్షలు అవుతున్నాయంటే చూడాలి ప్రతి ఒక్కరూ ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను నిజంగా కూడా అంబానీ అదాని వారికి మరియు కార్పొరేట్ సంస్థలందరికీ కూడా ఆదాయ పన్ను రాయితీ 80% చేయడం ద్వారా లక్షలన్నర కోట్లు మన ఆదాయం గండి కొట్టిన ఘనత మోడీ గారికే దక్కుతుంది నిజంగా పేదవారికి ఆ సాయం చేయాలని అనుకుంటే ఇలా ఆదాయాన్ని ఆదాయ సబ్సిడీ ఇచ్చేది కాదు పేదవారికి వచ్చిన నిత్యావసర సరుకులలో సబ్సిడీ ఇచ్చి ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులు అందజేసేవాడు మోడీ గారు కానీ నిజంగా మోడీ గారికి ఆలోచనే లేదు ప్రజల దగ్గర ప్రజలు ఎట్లా కష్టపడుతున్నారు అనే ఆలోచన లేదు విదేశాలకు తిరగడం తప్ప ప్రజల ఆదాయాలు ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయని చూడాల్సిన పరిస్థితి ఎవరికి కూడా లేదు అటు మోడీ గారికి కానీ ఇటు కేసీఆర్ కానీ కానీ నిత్యావసర సరుకుల మీద ఇంత కూడా ఆలోచన లేకుండా పోతుంది ప్రజలు చూసుకుంటే ఈ కరోనాతోని అదేవిధంగా ఈ విద్యా సంస్థలే కానివ్వండి ప్రతి ఒక్క సంస్థలు మూతపడడం ద్వారా ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు రేట్లు మాత్రం పెరుగుతున్నాయి ఏదైనా కొందామన్నా కానీ ఏదో కొనలేని పరిస్థితి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనము రేషన్ షాప్లో 9 సరుకులు ఇచ్చేవాళ్ళం చింతపండు ఉప్పు పప్పులు అవన్నీ కూడా నూనె అంటే ఇప్పుడు ఆ పరిస్థితి అవి ఇచ్చిన వాటికి కూడా నూనె కూడా చూసుకుంటే సగంకి ఎక్కువ ధరగా పెరిగింది చింతపండు చూసుకుంటే 20-30 ఉండేది ఇప్పుడు 50-150 దాకా పోవడం జరిగింది చింతపండు అదేవిధంగా నూనె 90 ఉండేది ఇప్పుడు 200 దాకా అయింది అంటే ప్రతి ఒక్కరు బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు బియ్యం ఓన్లీ బియ్యం లేని గంజి తిని బతికే పరిస్థితిలో ఉండాలా అని కేసీఆర్ గారిని అడుగుతున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆదాయాలు తగ్గుతున్నాయి ధరలు మాత్రం పెరుగుతున్నాయి ఇంతకుముందు ఏంటంటే చిల్లర పట్టుకొని వెళ్తే కూరగాయలు కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు చిల్లర కాదు బ్యాగ్లలో పైసలు మోసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నిజంగా కూరగాయలు అలా కూరగాయల ధరలే కానీ నిత్యావసర ధరలు కానీ ఆ విధంగా పెరగడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ నిత్యావసర సరుకుల ద్వారా ఆదాయం అదేవిధంగా ఈ సిలిండర్ ధర అనేది కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 400 రూపాయలు ఉండేది ఇప్పుడు 1150 రూపాయలు జరిగింది అదేవిధంగా డీజిల్ ధర కానివ్వండి పెట్రోల్ ధర కానీ పెరగడం జరిగింది కరెంట్ అనేది కూడా మనకి ఇంతకుముందు ఉందా దానికి 200-300 వచ్చేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా 2000-3000 రావడం జరుగుతుంది అంటే నిజంగా ఇస్తున్న 200 రూపాయలు మేము పెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షన్ అప్పుడు కూరగాయలు వచ్చేటి అన్నీ వచ్చేటివి కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ 2000 పైసలు కూడా దేనికి సరిపోని పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితులు కలగజేసిన ఘనత కేసీఆర్కి మరియు మోడీ గారికి దక్కుతుంది నిజంగా చూసుకుంటే కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా బస్సులలో తిరగాలంటే కరోనా వస్తుందో అనే భయంతోని వెహికల్స్ కొనడం జరిగింది కానీ మళ్ళీ డీజిల్ ధరగా పెరిగిన తర్వాత ఎందుకు కొన్నాంరా బాబు అనే పరిస్థితికి రావడం జరిగింది అంటే నిజంగా ఆ విధంగా పెరుగుతుంది అంటే ప్రజలు ఏదైతే నిత్యావసర సరుకులు నిత్యంగా ఉపయోగించే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ధరలు పెంచడం ద్వారా తిరిగి తప్పకుండా కొంటారు అనే ధీమాతో వారు పెంచడం జరుగుతుంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నిత్యావసర సరుకుల మీద ఆ బాధ్యత వాళ్ళ బాధ్యత తగ్గించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి రాజ్య ప్రభుత్వంలో ఉంటుంది కానీ ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలందరూ గమనించాలి అప్పటికీ ఇప్పటికీ ధరలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా పాలన అనేది నిజంగా ఎవరు కూడా రోడెక్కాల్సిన పరిస్థితి ఉండదు మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు రోడెక్కాల్సిన పరిస్థితి ఉండదు అన్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రోడెక్కాల్సిన పరిస్థితి వస్తుంది అంటే
ఉద్యోగస్తులు కానివ్వండి సామాన్య ప్రజలే కానివ్వండి ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యావసరాల మీద మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేస్తున్నాం కానీ నిజంగా ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే నిత్యావసర సరుకులు ధరలు పెరగలేదు ప్రతి ఒక్కరికి కూడా పెరగడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా గమనించి ముందు ముందు ఈ ధరల నియంత్రణ మీద నియంత్రణ ఉండాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరికి పోరాడాలని కోరుకుంటూ ఇదే విధంగా ధరలను నియంత్రించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మరియు మధుయనన్న గారు ముందుకెళ్తారు వారు ఎంత ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జాతీయ స్థాయిలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో నియోజకవర్గాలలో చేపడుతున్న దిగ్విజయాల శాసనసభ నియోజకవర్గానికి చెందినటువంటి కానీ దిగ్విజయాల జిల్లా వివిధ ప్రాంతాల ఆడబిడ్డలు పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ వాస్తవంగా ఇప్పుడు గతానికంటే భావించడం సహజం 2014 వరకు అది జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వమే కానీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కానీ అధికారంలో ఉన్న నాటి కంటే 2014 తదుపరి అది జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వమే కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాష్ట్రంలో అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కానీ మనం మెరుగైనటువంటి పాలన అందిస్తాయి అనేటువంటి ఒక భావాలు కలిగి ఉండడం సహజమని చెప్పండి కానీ ఒకసారి మనం 2014 కంటే పూర్వం అది జాతీయ స్థాయిలో ఇటు ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కొరకు ముఖ్యంగా నిరుపేద వర్గాలు తల్లిదండ్రులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ఆడబిడ్డల మహిళా సోదరుల సంక్షేమాలు చేపట్టే కార్యక్రమాలతో మనం పోల్చి చూస్తే నిజంగా ఒకసారి బాధ కలుగుతుందని చెప్పండి నేను ఆ ఉమ్మడి రాష్ట్రంలో అది జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం శ్రీను సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఏదైతుందో సామాన్యులపై భారం పడనీయకుంట నిత్యావసర వస్తువుల రవాణాకు సంబంధించి ప్రధానంగా వినియోగపడేటువంటి యొక్క ఈ రవాణా వ్యవస్థకు మూలమైనటువంటి పెట్రోల్ డీజిల్ మనం భావిస్తామో ఆ పెట్రోల్ డీజిల్ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మన ధరలను అదుపు చేస్తే ఈరోజు దయచేసి ఒకసారి మీరు గతంతో పోల్చండి ఆనాడు ఇదే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఏదైతుందో 108 నుండి 110 డాలర్లు ఉండనే ఇప్పుడు అదే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అదే 108-110 డాలర్ల మధ్య కొనసాగుతుందని చెప్పండి కానీ ఆనాడు పెట్రోల్ 75 రూపాయలు ఉంటే 110 రూపాయలు చేరుకుందని చెప్పండి అలాగే డీజిల్ 55 రూపాయలు ఉంటే దాదాపు 90 రూపాయలు చేరుకుందని చెప్పండి అంటే కేంద్ర ప్రభుత్వం ఏమిస్తున్నదో పెట్రోల్ డీజిల్ ధరలపై అదుపు లేకపోవడంతో సామాన్యులపై రవాణా భారంతో పాటుగా నిత్యావసర వస్తువుల సరుకుల రవాణాపై కూడా భారం పడడంతో నిత్యావసర వస్తువుల ధరలకు ఏదైతుందో
ఒక విధంగా ఇది కామన్ అవుతుందని చెప్పాలి తప్పదని చెప్పట్లేదు దానికి తోడు ఇది ఏంటుందో మనం యూపీఏ ప్రభుత్వ హయాంలో పేదవాడి పట్టడన్నం పెట్టే విధంగా ఆహార భద్రత చట్టాన్ని రూపొందించి ఫుడ్ స్కీమ్ ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి ఏదైతుందో ప్రతిదు ఆహార పదార్థాలు కల్పన చేయబడే విధంగా కార్యక్రమం అమలు చేసింది ఇవన్న అనే ఫుడ్ ఐటమ్స్ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ బియ్యం కానీ పప్పు ఉప్పు చక్కెర ఏదనుకోండి చెప్పంటే మీరు జిఎస్టి భారం పెంపుతో పాటుగా గతంలో జిఎస్టి భారం లేనటువంటి ఒక వస్తువులపై కూడా మీరు 5% భారం అదనంగా నూతనంగా వేయడంతో నిత్యావసర వస్తువులు అన్ని కూడా గతానికి అంటే ఈ రోజు రెట్టిపోయినని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి ఇవన్నింటికి తోడు ఇవాళ ఆడబిడ్డలు ఏ కుటుంబమే కానివ్వండి చెప్పంటూ నేను మనం వంటించే స్థానం ఏదైతున్నదో కుకింగ్ గ్యాస్ ఇవాళ అన్ని కుటుంబాలకు ప్రతి సిలిండర్ పై 500 రూపాయల రాయితీతో అందింపజేశామే ప్రతి సిలిండర్ పై అని చెప్పంటూ నేను మోడీ గారు ఏదైతుందో మన యూపీఏ ప్రభుత్వం అందింపజేసినటువంటి ఒక సిలిండర్ రాయితీని పూర్తిగా తొలగింపజేసి అది 1150 రూపాయలు చేరుకుందని చెప్పండి అంటే ఈ ఆడబిడ్డల కన్నీటికి కారణం మోడీ గారి ప్రభుత్వం చెప్పని చెప్పక తప్పదని చెప్పంటుంది ఇవాళ ఈ నిరసన కార్యక్రమం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సంబంధించిన అంశం కాదని చెప్పంటూ నేను మిత్రులు అన్నట్టు యావత్ సామాన్య ప్రజానీకం ఇవాళ నిత్యావసర వస్తువుల భారం ప్రభుత్వంపై ఏదైతుందో ఒత్తిడి చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పంటుంది అటు కేంద్ర ప్రభుత్వమే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి చెప్పంటూ నేను ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు రుణాల ఛార్జీలు పెంపే కానీ విద్యుత్ ఛార్జీలు పెంపే కానీ అందిన కారికి ఏదైతుందో ఇక్కడ సామాన్య ప్రజానీకపై భారం పడే విధంగా పన్నుల భారంకి మరి బాధ్యతలు చెప్పక తప్పదని చెప్పండి ఇక్కడ జాతీయ స్థాయిలో అలా ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ఉద్యోగ భద్రత కల్పింపబడే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేస్తే ఇక్కడ మోడీ గారు ఏదైతుందో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెడుతుండని చెప్పంటున్నా వాస్తవం ఉన్నా కానీ చెప్పాలని చెప్పంటుంది భారతదేశం మొట్టమొదటి ప్రధానిగా అంతర ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి యొక్క ఇవాళ టాటా ఎయిర్ లైన్స్ ఏదైతున్నదో దాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ గుర్తించి నేషనల్ హోదా కల్పించి మరి ఎయిర్ ఇండియాగా దాన్ని చేపట్టడం జరిగిందని చెప్పంటున్నా అటువంటి ఎయిర్ ఇండియా ఈరోజు మళ్ళీ అదే ప్రైవేట్ సంస్థలు టాటాకి అప్పగించిన ఘనత మన మిత్రులు మోడీ గారికి దక్కుతుందని చెప్పట్టు ఇందుకే నానే మనం కోరుకున్నట్టు ఒక ప్రజాస్వామ్యం అని చెప్పట్టు నేను ఇక్కడ అదే అదాని అంబాని ఏదైతుందో ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల జాబితాలో చేరుకుంటున్నాయని చెప్పట్టున్నా ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల జాబితాలోకి అదాని అంబాని చేరుకుంటే సామాన్య నిరుపేద ప్రజానీకం ఎన్నికలు ఏం వాగ్దానం చేశారా ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షలు వాళ్ళు వేస్తా అని చెప్పాను నేను విదేశాల్లో మోనుతున్నటువంటి నల్లధనాన్ని ఏది ఇస్తుందో తీసుకొచ్చి నిరుపేద వర్గాలకు అండగా నిలుస్తా అని చెప్పన్నారే విదేశాల్లో మోనుతున్నటువంటి నల్లధనాన్ని నువ్వు ఏమేమి తీసుకొచ్చు అని చెప్పి ఎంతమంది నిరుపేద వర్గాల ఖాతాలో ఏదైతుందో 15 లక్షలు వేస్తామని చెప్పి ఏ ఒక్క వర్గం ఏ ఒక్క వర్గానికైనా సమాజంలో ఏదైతుందో అండాలిచ్చే ఉదంతమైన ఒకటి చెప్పండి అని చెప్పంటుంది ఎంతో దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జాతీయ భావన నీకు కాదే అసలు జాతీయ భావన కలిగి ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనం చెప్పని పంటున్నా ఆనాడు ఈ దేశం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే ఆ దేశ సమగ్రత కాపాడబడే విధంగా
భారత దేశ ఐక్యత కొరకు ఏదైతుందో ప్రాణాలు అర్పించిన ఘనత స్వర్గీయ ఇందిరా గాంధీ గారికి తప్పదని చెప్పి మనం చెప్తున్నాం. ప్రాణాలు ఏదైతుందో ఈ దేశాన్ని కులాల పేరట మతాల పేరట విద్వేషాలతో రెచ్చగొట్టి చీల్చాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో యావత్ భారతదేశంలో సద్భావన యాత్ర చేపట్టి కేవలం భారతదేశమే కాదు యావత్ ప్రపంచానికి శాంతి దూతగా నిలిచినటువంటి రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో మన నాయకుడు అని చెప్పాను గర్వంగా మనం చెప్పాను. భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క నాయకుడు ఈ యొక్క నాయకుడు అని చెప్పాను నేను. వాళ్ళు స్వతంత్ర ఉద్యమంలో కానివ్వండి స్వతంత్ర భారతంలో కానివ్వండి చెప్పాను నేను. ప్రాణాలు అర్పించే చరిత్ర ఒక్క కుటుంబం చెప్పండి అని చెప్పాను నేను. ఆనాడైనా ఈనాడైనా ఈ దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెప్తుందని చెప్పాను. కానీ సమగ్రంగా నిలబెట్టగల శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పడం చెప్తుంది చెప్పాను. సోదరులందరం కూడా చెప్పంటున్నా ఈ దేశం ఐక్యంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉండాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐక్యత కాంగ్రెస్ పార్టీ కూడా కాదు భారతదేశ ఐక్యత కొరకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఐక్యత అత్యవసరం ఆవశ్యకత చెప్పమని చెప్పాను. నాకు ఆశ్చర్యమే మా మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతున్నదో టీఆర్సీ ఓడిస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీ పోతున్నా అని చెప్పంటాడా. నువ్వు టీఆర్సీ ఓడించు అంతవరకు మంచిదేనా? టీఆర్సీ ఓడించాలని భారతీయ జనతా పార్టీకి ఎందుకు పోవాలే? అంటే పేర మీద గెలవై పోయిన వాడట అని చెప్పంటుంది. టీఆర్ఎస్ పార్టీ పేరమైతే భారతీయ జనతా పార్టీ పోయి అని చెప్పంటుండే. ఇవాళ కేసీఆర్ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం జరుగుతుంది. ఈ దేశ యువతకు అండగా నిలుస్తుందని చెప్పి భావించడం జరిగిందో ఈ దేశాన్ని అప్పులో ఊబిలో నెట్టడం జరిగిందని చెప్పండి. 6 లక్షల కోట్లతో అప్పులో ఊబిలో నెట్టితే మోడీ గారు జాతీయ స్థాయిలో దేశాన్ని 160 లక్షల కోట్లతో అప్పులో నెట్టిన ఘనత మోడీదే అని చెప్పంటుంది. నువ్వు 6 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ దించడానికి 160 లక్షల కోట్లు అప్పు చేసిన మోడీ సంకల్ప చేస్తావే నువ్వు? ఇలా కేసీఆర్ దించడం కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యమవుతుందని చెప్పంటున్నా. అటు దేశమే కానీ ఇటు రాష్ట్రమే కానీ ఏనాడైనా పేద ప్రజానీకరికి అండగా నిలిచేవి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటుంది. ఇలా దేశంలో రైతాంగం వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కల్పింపజేయడం ఏదైతుందో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యమైందని చెప్పంటున్నాను. ఇలా రైతాంగం ఉత్పత్తి చేసే ఏ ఉత్పత్తి అయినా కానివ్వండి వారి దానితో పాటుగా పప్పు దృశ్యాలు కానీ ఏమైనా కానివ్వండి కాక ఇక్కడ మద్దతు ధర కేవలం ప్రకటింపబడటమే కాదు ప్రకటింపబడ్డ మద్దతు ధర పూర్తి స్థాయిలో కల్పింపబడే విధంగా చర్యలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇవాళ అదే ఫుడ్ కార్పొరేషన్ భారత ఆహార సంస్థ రైతాంగాన్ని ఏమి ఇస్తుందో నడి వీధిలో తీర్చే విధంగా అటు కేంద్రమే కానీ ఇటు రాష్ట్రమే కానీ అసలు రైతులు వాళ్ళు వ్యవసాయం చేయాలా చేయొద్దా చేస్తే ఏం చేయాలి ఏమిత్రం పెట్టాలి ఏది పెడితే ఎవడుకుంటాడు తెలియని పరిస్థితి అయోమయంలో పడి ఉండని చెప్పండి. ఇలా నాపేడ్ మాస్పేడ్ ఏదైతుందో కేవలం నామ మాత్రాలు మిగిలిపోయినని చెప్పంటున్నా. ఇలా రైతాంగం ఉత్పత్తి చేసే పప్పదినుసులు అన్ని కూడా ఇలా నాపేడ్ ద్వారా మార్పేడ్ ద్వారా సేకరణ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పండి. ఇలా పసుపుకి ఏదైతుందో మద్దతు ప్రకటింపజేయబడాలని చెప్పని రైతాంగం ఉద్యమిస్తుంటే బాండ్ రాసిచ్చినటువంటి ఒక ప్రతినిధి ఎక్కడ పోయిందే బాండ్ రాసిచ్చిన పసుపు మద్దతు ప్రకటింపజేయబడ్డాదే ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పంటే నేను పసుపుకు ఆనాడు ఏదైతుందో 1 క్వింటల్ పసుపు అమ్మితే తులం బంగారం వస్తుండేదమ్మ మీకు తెలుసు తెలియదు. 1 క్వింటల్ పసుపు అమ్మితే తులం బంగారం వస్తుంది అటువంటి జేమ్ పసుపు అని చెప్పంటున్నా నాణ్యత. ఇవాళ ఏమైందా తులం బంగారం 50,000 రూపాయలు ఎత్తే పసుపు 10,000 లేదని చెప్పిన పసుపు 10,000 అని చెప్పండి. మళ్ళీ క్వింటల్ పసుపుకు తులం బంగారం మధ్య దీనం రావాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యమవుతుందని చెప్పండి. దయచేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కేవలం
కాంగ్రెస్ పార్టీ పరంగా కాదు ఈ జాతి భవిష్యత్తు కొరకు ఈ రాష్ట్ర భవిష్యత్తు కొరకు అని చెప్పట్టున్నా కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా నిలిపి గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉందని చెప్పట్టున్నా నిరసన కార్యక్రమం ఏదైతుందో ఈ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులపై పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ స్థాయిలో ఇవ్వబడక పిలుపు అనుగుణంగా ఇలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా చెప్పంటున్నాను రోల్ బ్యాక్ ది పెట్రోల్ డీజిల్ కుకింగ్ గ్యాస్ ప్రైసెస్ టు దట్ ఆఫ్ 2014 అని చెప్పని డిమాండ్ చేస్తామని చెప్పంటున్నాను हमको अच्छे दिन नहीं 2014 का दिन चाहिए बल्कि मैं खूब बोलना चाहता हूं मैं अच्छे दिन मंच दिन आने मोदी पालने का रेल पदा पूर्व उठा यूपीए चेयरपर्सन सोनिया गांधी गार आध्र्यन प्रभुत्मी मोदी केसीआर इधर तोड़ इधर तोड़ नाटक गमन रेल पदना रेल पंद्री वरकू अलाई भलाई आपको क्या चाहिए ना कुछ चाहिए प्यार चाहिए कहां गए भाई आपका प्यार अभी भी वही प्यार वैसी है सलामत है प्यार कहीं भी नहीं गए मोदी और का केसीआर का प्यार जो है सही सलामत है ये जो झूठा जो है आवाम को दिखाने का मतलब दिखा रहे मैं बोलना चाहता हूं चरित्री बीजेपी टीआरएस प्रजा व्यतिरेक गमन व्यतिरेक भेड़ो वालतीसाटक विभेदाल केसीआर गजा बोड़ तो विभेदेवाड़े भारत राष्ट्रपति एन कमर्दे उपराष्ट्रपति एन कमर्दे मन लोकसभा स्पीकर एन कमर्दे दयर गमन दयर गमन राबोये कांग्रेस पार्टी 75 స్థానాలతో నిలుస్తుందో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది చెప్పబడ్డ 75 స్థానాలతో చెప్పండి మళ్ళీ ఇదే భారతీయ జనతా పార్టీ టీఎస్ పార్టీ మళ్ళీ మిత్రపక్షాలు ఏదైతుందో ప్రతిపక్షంలో కూర్చోబోతుందని చెప్పారని పేర్కొంటూ అని చెప్పండి ఈ వాస్తవాలు గ్రహించండి ప్రజలకు వాస్తవాలు వివరిద్దామని చెప్పంటున్నా మరి జాతీయ స్థాయిలో ఏ విధంగా ప్రజానికల మధ్య పెట్టే విధంగా मैं प्रचार कार्यक्रम जरूरी मित्री डेबई संवस जातीय दिनोत्सव सदर्भंगो अंदर जातीय जेड़ा वेलकम इट नादे नीता जातीय जेड़ेमेंो स्वदेशी तयारी जातीय जेड़े चाइना देशी तयारी जेड का कांग्रेस पार्टी शिष्य तुम मध्य मन इंटो स्वदेशी जातीय जेडवेद मन पार्टी भावस्था मोदी गारे इकड़े चाइना तैयार जे बटकोची इकड़े स्वदेशी मन बोधिस्ट वास्तव ग्रहित वास्तव ग्रहित समाजा विदीय कुट्रपूर्त को राष्ट्र प्रभुत् वैफल्यूपाले केसीआर आलोचन इंटे व्यतिरेक गीत मोडी व्यतिरेक गीत दलवे दुकान गीत गीत प्रयत्न आनागीत वैफल्यीत रू वैफल इवा कार्यक्रम इंत सपरीकृत निर्णय कांग्रेस श्रेणु निजा मे अभिनंदन जगता शासन निजर्ग तेलंगा राष्ट्र ऐक्यता शिक्षण ऐक्यता शिक्षण मनलाो अन्नी प्राता कल उसे मोडी केसीआर एद
కాంగ్రెస్ ముందు నిలబడే ఒక ధైర్యం ఎవరికి లేదు అని చెప్పారు లేదు అని చెప్పారు దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ నిర్మల కార్యక్రమాలు ఈ పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతే ఉందో ఇవాళ యథాస్థితికి చేరబడేంత వరకు కూడా మన నిరసన దీక్షలు కొనసాగుతాయి కొనసాగింపు చేయాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్న జై హింద్ జై కాంగ్రెస్ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు అలాగే పట్టణ అధ్యక్షులు కొత్త మోనన్న గారికి మరియు జిల్లా అధ్యక్షురాలు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారికి